Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Ilavavadam TDP Compomansanunda Rajdhani Amaravati Prantamlo R5 Zone Airport Chesi Pedalaku Illu Nirmincharanna Prabhutvam Prayatnaniki Brekulu Padinatle R5 Zone Lo Prabhutvam 47000 Mandi Pedalaku Illa Pattalu Ichindi వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని అనుకున్నది. దీనికోసం ప్రత్యేకంగా టిడ్కో ఇళ్లను మంజూరు చేయమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన నెలలోపే కేంద్రం ఆమోదించి ఇళ్లను మంజూరు చేసింది. దీని ప్రతిపక్షాలు ఇళ్ల మీడియా తట్టుకోలేకపోయాయి. అప్పటి నుంచి పూర్తిగా వ్యతిరేక వార్తలు కథనాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇళ్ల మీడియా. ఇది సరిపోదు అన్నట్లు అమరావతి ప్రాంతంలోని కొంతమందితో టీడీపీ హైకోర్టులో కేసులు వేయించింది. కేసులను అడ్మిట్ చేసుకున్న హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 11వ తేదీన జరిగే విచారణలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో ఏముందంటే సుప్రీంకోర్టు పేదలకు ఇళ్ల పట్టాలు మాత్రమే పంపిణీ చేయమని చెప్పిందా, లేకపోతే ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వమని చెప్పిందా అని అడిగింది. హైకోర్టు నోటీసులు జారీ చేయగానే టీడీపీ ఎల్లో మీడియా పండగ చేసుకుంటున్నాయి. ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయినట్లే అని సంబరపడుతున్నాయి. అయితే వీళ్లు మరిచిపోయిన విషయం ఒకటింది. అదేమిటంటే 47000 ఇళ్లను నిర్మించినా జగన్కే అడ్వాంటేజీ, నిర్మించకపోయినా జగన్కే అడ్వాంటేజీ. ఇళ్లు నిర్మిస్తే ఒకేసారి వేలాది ఇళ్లు నిర్మించిన క్రెడిట్ జగన్కు దక్కుతుంది. ఆ క్రెడిట్ దక్కకూడదని రాజధాని నియోజకవర్గాలైన తాడికొండ మంగళగిరిలో వైసీపీ లబ్ధి పొందకూడదనేదే టీడీపీ ఎల్లో మీడియా ప్రయత్నాలు. వీళ్ల కోరిక ప్రకారం జగన్ ఇళ్లు కట్టలేకపోయారనే అనుకుందాం. రేపటి ఎన్నికల ప్రచారంలో తాను పేదలకు ఇళ్లు నిర్మించిద్దామని అనుకుంటే చంద్రబాబు ఎల్లో మీడియా అడ్డుకున్నట్లు ఆరోపిస్తారు. చంద్రబాబు ఎల్లో మీడియా పేదలకు వ్యతిరేకమంటారు. తన ఆరోపణలకు ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడమే నిదర్శనమంటారు. అప్పుడు చంద్రబాబు ఎల్లో మీడియా సమాధానం ఏముంటుంది? ఎందుకంటే కేసులు వేయించింది చంద్రబాబు, ఇళ్ల నిర్మాణాలకు వ్యతిరేకంగా వార్తలు రాసింది ఎల్లో మీడియానే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలపై చేసిన ఆరోపణలు, రాసిన కథనాలను, వేసిన కేసులను జగన్ ఇప్పటికే ఉదాహరణలుగా చెబుతున్నారు. ఈ జాబితాలో ఇళ్ల నిర్మాణాలను కూడా చేరుస్తారు. అందుకని ఇళ్లు కట్టినా కట్టకపోయినా జగన్కే అడ్వాంటేజ్ అనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ కొంపమరగడం ఖాయంగా కనిపిస్తోంది.